హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ అండ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా మీరు 60 రూపీస్ అయితే మీరు ఫ్రీగా అయితే ఎన్ అయితే చేయవచ్చు. ఆ 60 రూపీస్ని మీరు రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు చాలా ఈజీ టాస్క్లు అండి. 3 Pay 60 అంటే 3 సార్లు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, వాటికి గాను మీకు 60 రూపీస్ అన్నది క్యాష్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ రూపంలోనే వాలెట్లోనే యాడ్ అవుతుంది. సో ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. దీనికోసం ఏంటంటే మీకు మై ఎయిర్టెల్ యాప్ అయితే అవసరం. సో మై ఎయిర్టెల్ యాప్లో మీరు ఎయిర్టెల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సింప్లీ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు నాకైతే వచ్చిన క్యాష్ బ్యాక్ ఇది, నేను ఇప్పుడే క్రెడిట్ అయ్యాయి, నేనేమీ ఇది చేయట్లేదు. మీకు మొత్తం ఎవ్రీథింగ్ కూడా నేను ఈజీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, యూపీఐ వైట్ లిస్ట్ సర్కిల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి 3 టైమ్స్ క్రెడిట్ అయ్యింది. సో ఇలా మనం ఏంటంటే 60 రూపీస్ అయితే ఎన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, ఫస్ట్ యాప్ని అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. యూపీఐ అయితే లాగిన్ సెటప్ చేసుకోండి. యూపీఐ ఏమి ఉంటుంది, సింపుల్గా మీరు రిజిస్టర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే చాలు. లాగిన్ అయ్యి దానికి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాన్ని లింక్ చేసుకుంటే చాలు. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆఫర్స్ అయితే కనిపిస్తాయి. సో ఆఫర్స్ కోసం ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. ఇక్కడ పే అనే ఒక ఆప్షన్ ఉంది చూసరికి, మేనేజ్ పక్కన పే అనే ఆప్షన్ ఉంది చూసారు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ గెట్ ఫ్లాట్ 20 క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ 3 UPI ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయొచ్చు, బట్ నేను క్లియర్గా చెప్తాను వినండి. ఓన్లీ ఫోన్పే, గూగుల్ పే బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. పేటిఎం బిజినెస్ అకౌంట్స్ కానీ వీటికి వర్క్ అవ్వట్లేదు అనమాట. పేటిఎం బిజినెస్ అకౌంట్ కానీ లేకుంటే ఎనీ యూపీఐ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటికైతే వర్క్ అవ్వట్లేదు అండ్ నాట్ వర్కింగ్ అనమాట. ఓన్లీ వర్కింగ్ ఆన్ గూగుల్ పే బిజినెస్ క్యూఆర్ కోడ్స్ అండ్ ఫోన్పే బిజినెస్ క్యూఆర్ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతుంది. సింపుల్గా స్కాన్ క్యూఆర్ అని సెలెక్ట్ చేసి మీరు కెమెరా పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ క్యూఆర్ కోడ్ ఉంటే సింపుల్గా దాన్ని స్కాన్ చేసి 100 రూపీస్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే గూగుల్ పే అయితే బిజినెస్ అకౌంట్ ఉంది, దాన్ని ఎంటర్ చేసుకొని సింపుల్గా 100 అని ప్రెస్ చేస్తాను. 100 అమౌంట్ ఎంటర్ చేసుకొని సింపుల్గా పేన కొట్టేస్తాను. సో నేను గూగుల్ పే బిజినెస్ అకౌంట్కి 100 పంపించాను, వెంటనే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. అండ్ సెకండ్ టైం కూడా ఇలానే ఇప్పటికిప్పుడే సెకండ్ టైం కూడా మళ్ళీ 20 రావడం జరిగింది. అండ్ థర్డ్ టైం కూడా 20 అయితే రావడం జరిగింది. మళ్ళీ 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేస్తే 74, అంటే నేను ఇంచుమించుకు 1 మినిట్ టైం స్పెండ్ చేశాను. టోటల్గా నాకు 60 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. సింపుల్ ట్రాన్సాక్షన్ అండి, ఏం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బిజినెస్ క్యూఆర్ కోడ్స్ ఉంటే వాటికి మీ అకౌంట్ నుంచి 100 రూపీస్ చొప్పున 3 టైమ్స్ అయితే మనీ పంపించండి. ఇలాను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బిజినెస్ అకౌంట్స్ మీ పేరు మీద ఉంటాయి కావున బ్యాంక్ సెటిల్ అవ్వడానికి వెంటనే సెటిల్ అవుతుంది, లేదంటే వితిన్ 1 or 2 డేస్లో మీ అకౌంట్ మీ అమౌంట్ అన్నది మీకు వచ్చేస్తుంది. ఈ 60 రూపీస్ ఏదైతే మై ఎయిర్టెల్ వాలెట్ బ్యాలెన్స్ కింద వచ్చిందో నేను ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను బ్యాక్ వచ్చేసి లాగిన్ అయ్యి ఇక్కడ నేను చూపిస్తాను అన్నమాట. మీరు నాకు 187 రూపీస్ అయితే కనిపిస్తుంది. దీని ఏం లేదు, మీరు రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాలెన్స్ని షాపింగ్ కానీ ఏదైనా ఎనీథింగ్ ఏదైనా మీరు మీకు నచ్చింది అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కంప్లీట్లీ ఏమేమి ఉన్నాయి, రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్, డిటిహెచ్ కావాలంటే డిటిహెచ్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఇంత ఈజీగా మీరు ఈ ఆఫర్ని అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఓవరాల్గా ఇది కలిసి ఈ వీడియోలో అండి. వీడియో మీ అందరికి నచ్చిందనుకోండి, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.